తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో అని చెప్తుంది, 100 మీటర్ల రోజు దూరుతామని ముందు పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఆ ఈ గవర్నమెంట్ 6 నెలలు పడిపోద్ది, అలా బావోడు ఉన్నాడు ఆర్బిట్ లో పొడుగుంటుంది, ఆయన దమాక్ పెరగలే, 1 సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే 4 రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ని 39 ముక్కలు చేస్తాను నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని నీ అహంకారంతోనే 60,000, 70,000, 80,000 గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఎప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం, లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం, ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతోని గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకుని వాళ్లే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళకే ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద పడుకుంటూ చెట్ల కింద పడుకుంటూ త్వరలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామసభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పారు. రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల రోడ్ పోతుంది రోడ్డు. ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా, డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న కానీ మేము 10 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకి వెళ్ళి వచ్చిన స్థిరాస్తి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పాలి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లు పోయింది. ఈ రోడ్ల వాడు ఎంత బాధపడాలి? సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పిన అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్వేషన్ 50-50%, రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్లయే. కన్స్ట్రక్షన్ టెండర్లు పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. 346 కోట్లు యుటిలిటీస్ అంటే సబ్స్టేషన్ అడ్డం వస్తుంది, ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్ పోర్షన్ల 346 కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మేము ఇయ్యం పో అన్నాడు. అప్పుడప్పుడు నా వాట్సాప్ లో ఉంది, మన ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన మీరు ఆ 346 లీటర్ ఒప్పుకుంటారు, లెటర్ ఇవ్వకపోతే రోడ్ ఎక్కేళ్తాను అన్నాడు ఆయన. ఇలా త్రిబులార్ అంటే తెలంగాణకు మరొక మరిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలర్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. దీనికి రేడియల్ రోడ్ మళ్ళీ ఈ రింగ్ రోడ్ పెడుతున్నాం. ఈయన 300 కిలోమీటర్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్నా ఇట్లా అన్నారు, సీఎం గారు ఇట్లా అన్నారు, గడ్కరీ గారు ఈ 340 మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి, ఇమీడియట్ గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. నేను మినిస్టర్ నేను 1 వారం రోజులు లెటర్ రాపించిన ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు నేను మధ్యలో ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని క్లియర్ చేసిన. చివరిగా కేటీఆర్ ఒకటే చెప్తున్నా, కరెంటు బిందు గిరణ్ మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు, మీ ఆస్తులు కొనుక్కుంటారు. ఇలా నువ్వు కౌలు రైతులకు
రైతు బంధు ఆ రోజు ఎంత కుట్రా ఎందుకు ఇయ్యలేదు? ఇలా 7000 ఎకరాలు ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది, కౌలు రైతులు, ట్రైబల్స్, ఇక్కడున్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టినాము, మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం, అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు కమ్యూనిస్టులను కాదు అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని